హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్ గా పొందాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకున్నా, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో పోస్టల్ జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు అనేది చూద్దాం. సో పోస్టల్ జీడీఎస్ మధ్యప్రదేశ్ సర్కిల్ నుండి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పోస్టల్ జాబ్స్ అనేవి కాబట్టి మీరు ఆంధ్ర వారైనా తెలంగాణ వారైనా ఏ రాష్ట్రం నుండి అయినా సరే అప్లై అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే జాబ్ అనేది కేవలం ఆ రాష్ట్రంలోనే ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 40 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ అయితే ప్లస్ త్రీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 40+3 43 సంవత్సరాల దాకా ఓబీసీ వాళ్ళు, 45 సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీహెచ్ వాళ్ళు అయితే 50 సంవత్సరాల దాకా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. +10 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఏదైనా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఓకే, 10th క్లాస్ అనేది మీరు పాస్ అయినట్లయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటుగా మీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, సో మీరు డిగ్రీలో గానీ బీటెక్ లో గానీ కంప్యూటర్ అనేది చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది కంప్యూటర్ సర్టిఫికేట్ కింద. ఒకవేళ మీరు అలా చేయకపోతే కనుక ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి ఒక 60 రోజులకు గానీ కంప్యూటర్ కోర్స్ చేసినట్లుగా సర్టిఫికేట్ అనేది, ఓకే, సో వెంటనే అప్లోడ్ చేయక్కర్లేదు. మీకు జాబ్ వచ్చినప్పుడు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 60 రోజులు ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, మీకు ఎటువంటి పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, అలాగే ఫిజికల్ టెస్ట్ ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం మీరు 10th క్లాస్ లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కేవలం మీరు 10th అప్లై చేస్తారు కదా, ఆ 10th లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఆ జాబ్ అనేది ఇస్తారు. కాబట్టి మీకు చాలా ఈజీగా వచ్చే జాబ్ ఇది. ఎందుకంటే రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ లాంటివి, ఫిజికల్ టెస్ట్ లాంటివి ఎటువంటివి కూడా ఉండవు. కేవలం మీరు 10th అప్లై చేసిన 10th మార్కులు బట్టి మాత్రమే ఉంటుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా హైయర్ క్వాలిఫికేషన్ చేసినా దాన్ని మట్టుకు ఎలిజిబుల్ లోకి తీసుకోరు. కేవలం 10th మార్క్స్ బట్టి, 10th క్వాలిఫికేషన్ బట్టి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏపీ పోస్ట్ .in జీడీఎస్ ఆన్లైన్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని తర్వాత పోస్ట్ ఆఫీస్ లో ఫీజు అనేది పే చేసి తర్వాత మళ్ళీ ఫైనల్ గా సబ్మిట్ చేయాల్సి ఉంది. సో మీకు అప్లై చేయడానికి ఏమేమి కావాలంటే, మీ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, పీహెచ్ అయితే పీహెచ్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కావాలి. సో ఒక 10th క్లాస్ మీద రోల్ నెంబర్ కానీ సర్టిఫికేట్ నెంబర్ కానీ ఉంటుంది కదా, అది ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి కావాలి. ఓకే, సో మీ ఫీ పేమెంట్ అనేది మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం లేదు, కానీ ఓన్లీ ఓబీసీ మరియు ఓసీ మరియు ఓబీసీ మేల్ వీళ్ళకి మాత్రమే కాస్త ప్రాబ్లం అవుతుంది. ఓసీ మరియు ఓబీసీ మేల్ వీళ్ళు మాత్రమే 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫీజు అనేది పే చేయక్కర్లేదు. సో వీళ్ళకి ప్రాబ్లం ఎందుకు అవుతుంది అన్నానంటే, సో మధ్యప్రదేశ్ లో మనకు అప్లై చేస్తున్నాం కాబట్టి కేవలం మధ్యప్రదేశ్ లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే 100 రూపాయలు ఫీజు అనేది పే చేయడానికి వీలు ఉంటుంది. సో మిగతా వాళ్ళు అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఫీజు లేదు కాబట్టి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫీమేల్ కానీ మిగతా వాళ్ళందరూ, సో ఓసీ ఓబీసీ మేల్ మాత్రం 100 రూపాయలు ఫీజు పే చేయాలంటే మధ్యప్రదేశ్ లో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి, లేదా అక్కడ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళని పే చేయమని అడగచ్చు. సో ఛాన్స్ అనేది ఉంటే ఓకే, సో ఇది ఒకటి చూసుకోండి. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీకు వెబ్సైట్ లో లిస్ట్ అనేది పెట్టాడు, మధ్యప్రదేశ్ లో ఎక్కడెక్కడ పోస్ట్ ఆఫీస్ లో మీరు ఫీజు అనేది పే చేయాలో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మీరు ఆ ఫీజు పే చేసిన తర్వాత ఆన్లైన్ లో కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఒకటి 10th మార్క్ లిస్ట్ అనేది కన్ఫర్మ్ గా అప్లోడ్ చేయాలి. మిగతా అనేవి అప్లోడ్ చేసినా చేయకపోయినా పర్లేదు. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీకు జాబ్ వస్తే అప్పుడు సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఇది అప్లై చేయకలేదు, నాన్ మ్యాండేటరీ. ఓకే, సో 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ గా అప్లోడ్ చేయాలి. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కన్ఫర్మ్ గా అప్లోడ్ చేయాలి. అలాగే మీ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి. ఓకే, అలాగే మీ పీహెచ్ అయితే సర్టిఫికేట్ ఆఫ్ డిసేబిలిటీ, ఇవే కన్ఫర్మ్ గా అప్లోడ్ చేయాలి. మిగతావి అయితే మీకు జాబ్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో జాబ్స్ వివరానికి వస్తే మీకు టోటల్ గా 2411 జాబ్స్ అనేవి ఉన్నాయి ఈ జీడీఎస్ లో. ఇందులో ఓబీసీలో 358 జాబ్స్, పీహెచ్ హెచ్హెచ్ కేటగిరీలో 35, పీహెచ్ ఓహెచ్ కేటగిరీలో 34, పీహెచ్ విహెచ్ కేటగిరీలో 27, ఎస్సీలో 392, ఎస్టీలో 647, యూఆర్లో 918 జాబ్స్ అనేవి ఉన్నాయి. సో జాబ్స్ అనేవి చాలా ఎక్కువనే చెప్పాలి. పీహెచ్ వాళ్ళకి కూడా మంచి జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మధ్యప్రదేశ్ లోకి వెళ్ళి జాబ్ చేస్తాను అనుకుంటే కనుక అప్లై అనేది చేసుకోండి. ఫీజు విషయానికైతే ఓసీ ఓబీసీ మేల్ వాళ్ళు అయితే ఒకసారి చూసుకోండి, మరి అవైలబిలిటీ అనేది ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అక్కడ పే చేసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఇవి నోటిఫికేషన్ వివరాలు అనేవి మీకు కింద లింక్ లో, డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా పూర్తిగా నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా వీడియోస్ అనేవి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.